ఈ రెండు వేసి బెండకాయ పచ్చడి చేశారంటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందబ్బా సో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని బెండకాయ పచ్చడి వేసుకొని తింటే అద్భుతం అద్భుత అన్నమాట టేస్టీ టేస్టీ బెండకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆ తర్వాత కట్ చేసిన బెండకాయలు వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని దాంట్లో మీకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి మీరు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా సో నేనైతే ఒక ఎయిట్ టు టెన్ పచ్చిమిరపకాయలతో వేసుకున్నాను సో ఈ రెండు వేసుకొని ఒకసారి కలిపి వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మనకి బెండకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా లైట్గా మగ్గాయండి ఇప్పుడు దాంట్లో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకుందాము సో ఈ చింతపండు దీంట్లో వేయటం వల్ల మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు సాఫ్ట్గా నలిగిపోతుంది సో మనకి బెండకాయ ముక్కలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి చూసారా ఇలా నాన్ స్టిక్లో వేసుకుంటే మీకు ఏమి అడుగంటకుండా బాగుంటుందన్నమాట బెండకాయ ముక్కలు మగ్గిపోయాయండి అవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్క టమాటా నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక్క టమాటా సరిపోతుంది ఆ టమాటాని ముక్కలుగా కట్ చేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఎక్కువగా ప్యూరీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదు కొంచెం లైట్గా టొమాటోస్ ఆ స్కిన్ మెత్తబడి మగ్గితే సరిపోతుందనమాట ఈ టొమాటో వేయటం వల్ల మనకి బెండకాయ పచ్చడి జిగురు అనేది ఉండదు అనమాట సో చాలామంది కొంత జిగురు జిగురుగా ఉంటుంది అని చెప్పి కొంత పిల్లలు తినరు కదా సో ఆ జిగురు అనేది ఈ టొమాటో వేయటం

ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక గుప్పెడు వేసిన పప్పులు అబ్బా ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకోండి పప్పులు ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసేసి పౌడర్ చేసేయండి ఆ తర్వాత వేయించుకున్న బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి టొమాటో చింతపండు అన్నీ కలిపి వేయించుకున్నాం కదా అవన్నీ వేసేసుకోండి వేసేసుకుని కొంచెం పల్స్ బటన్తో మనకి పల్స్ ఇస్తే సరిపోతుంది మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలన్నమాట ఇప్పుడు మనము దీనికి తాలింపు పెట్టుకోవాలి సో అదే ప్యాన్లో ఇంకొక వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయ కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసేసుకోండి చక్కగా పోపుని ఫ్రై చేసేసుకోండి పచ్చడి వేసేయండి కలిపేసేయండి మనకి చక్కటి ఎమ్మి ఎమ్మి బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి గుమగుమలాడిపోతుందనమాట సో అసలు చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది జిగురు అనేది అస్సలు లేదు మనము ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని ఈ పచ్చడి పెట్టుకుని తిన్నారంటే అసలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారనమాట అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా నేను చూపించినట్లు టొమాటో వేరుశనగపప్పు వేసి చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బాబాయ్